అది అవసరం లేదన్నారు. యా రైట్, ఒక్క నిమిషం ఉమేష్ గారు, అది అది ఉండాల్సిన అవసరం లేదు. యా ఒక్క నిమిషం ఉమేష్ గారు, శ్రీనివాసరావు గారు, ఈ ప్రొసీజర్ మొదటి నుంచి కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి, దర్యాప్తు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్నో రకాలుగా ఇది చేస్తూ వచ్చాం. భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడే ఇద్దరిని అరెస్ట్ చేస్తామని చెప్పిన సిబిఐ అవినాష్ రెడ్డిని ఎందుకు చేయలేదని కూడా చర్చలు జరిగాయి, చాలా చర్చలు జరిగాయి. ఓకే, సరే, వాళ్ళు ఏం ప్రొసీజర్ ఫాలో అయ్యారు ఏంటో పక్కన పెడితే, ఇవాళ సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద కామెంట్స్ పాస్ చేస్తూ ఇచ్చిన స్టేని మనం ఎలా చూడవచ్చు? ఇప్పుడు పొద్దుటి నుంచి ఏమంటున్నారంటే, భారత ప్రధాన న్యాయమూర్తి చాలా సీరియస్గా స్పందించారు, ఈ రెండు పదాలు పొద్దుటి నుంచి చెప్తున్నారు, అట్రాషియస్, అన్యాక్సెప్టబుల్ అని. ఓకే, నిజమే, కానీ ఫలితం ఏంటి? తెలంగాణ హైకోర్టులో అవినాష్కి ముందస్తు బెయిల్కి సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి అతన్ని స్టే చేయటం అనేది అన్యాక్సెప్టబుల్ అట్రాషియస్, అన్యాక్సెప్టబుల్. ఫలితం ఏంటి? ఒట్టి మాటల వల్ల ప్రయోజనం ఏంటి? అట్రాసియస్ అన్న ఆయనే, అన్యాక్సెప్టబుల్ అన్న ఆయనే 24 వరకు ఇచ్చారు కదా. అవును, ఈ మాటలని ఆ స్టే ఎత్తేస్తే ఈ మాటలకు అర్థం ఉంటుంది. ఈ మాటలని, ఈ మాటల తీవ్రతని మీరు కూడా హైలైట్ చేస్తున్నారు. అవును, నేను అనేది ఏంటంటే, అందరూ మాటలు చెప్తున్నారండి, ఎవరు పనిచేయట్లేదు. తర్వాత మీరు ఒక ప్రశ్న అడిగారు, అసలు నేను ఈ డిబేట్కి వచ్చే ముందు మిమ్మల్ని అడగాలనుకున్నానండి. నేను ఒక ఫోటో చూశాను, ఒక వార్త చూశాను, ఈ 3-4 రోజుల్లో ఒక ఫోటో చూశాను. ఆ ఫోటో ఏంటంటే, భారత ప్రధాన న్యాయమూర్తి తిరుమల వచ్చారు, వెనక జట్టు విజయ్ కుమార్ ఉన్నాడు. రెండో, ఇది ఫోటో చూశాను. వార్త ఏంటంటే, జట్టి విజయ్ కుమార్ ప్రత్యేక విమానంలో వచ్చి విజయవాడ వచ్చి తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఈ రెండు లింక్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా సార్. వెంకటకృష్ణ గారు, ఒక నిమిషం, ఒక నిమిషం, నన్ను మాట్లాడండి. లెట్స్ నాట్ క్యాస్ట్ ఆస్పర్సన్స్ ఆన్ హానరబుల్ సీజే అండి, ప్లీజ్. హానరబుల్ సీజే గారి మీద అలా వద్దండి, ప్లీజ్ ప్లీజ్, రిక్వెస్ట్ ఆల్సో, ప్లీజ్ ప్లీజ్. చాలా మంది ఫోటోలు దిగుతారు, ఒక్క నిమిషం అండి ఉమేష్ గారు ఆగండి, చాలా మంది ఫోటోలు దిగుతూ ఉంటారు. చాలా ఎట్టబడి ఎవరితో పడితే ఇప్పుడు వాళ్ళు ఎవరో వీళ్ళకి తెలియకపోవచ్చు కానే కాదు. దయచేసి, అరే అంత దయచేసి, దయచేసి, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు, ఇంకా మాట్లాడడానికి ఏమి లేదు అని ఎలా అంటారండి? ఇంత మాట్లాడుతుంటే ఇంకో విషయం మీరు అడిగారు, ఒక ప్రశ్న, భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని. వాస్తవానికి ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇప్పుడు ఈ కేసుని